నాలుగవ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినచ్చు మినిట్ అప్డేట్ కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు ఏ రంగంలో అయినా ఏ విన్యాసంలో అయినా డబుల్ హ్యాట్రిక్ అంటే మాటలు కాదు ఎన్నికల్లోనూ అంతే కాకపోతే డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తే ఆనందం తన్నుకు వస్తుంది సంబరాలే సంబరాలు అదే డబల్ హ్యాట్రిక్ పరాజయాలైతే మాత్రం మనసునిండా విషాదం అలుముకుంటుంది వరుసగా ఆరు సార్లు ఓడిపోవటం అంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో అటువంటి ఇబ్బందికరమైన రికార్డుకు చేరువలో ఉన్నారని రాజకీయ పండితులు చెవులు కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య పోటీ ఈసారి కూడా రసవత్తరంగానే ఉంటుందని టాక్ నడుస్తోంది ఇప్పటికీ ఐదు సార్లు ఈ నియోజకవర్గం నుంచే ఓటమిని చవిచూశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయినా పార్టీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు నాయుడు సోమిరెడ్డికి ఆరోసారి సీటు కేటాయించారు ఈసారి ఎన్నికల్లో సోమిరెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలుస్తారంటూ పోలింగ్ కి ముందు టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో చంద్రన్న సర్వేపల్లిలోనూ చంద్రన్న అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు పోలింగ్ పూర్తయిన మర్నాటి నుంచే టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు పోటెత్తిన మహిళల్ని చూసి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో గందరగోళం నెలకొంది పోటెత్తిన మహిళలు ఏ పార్టీకి ఓటు వేస్తారో అర్థం కాక కంగారు పడిపోతున్నారని అంటున్నారు పోలింగ్ రోజు వరకు వరుసగా తాను ఓడిన సానుభూతి కలిసి వస్తుందని సోమిరెడ్డి అంటున్నారు మహిళా ఓటర్లు చంద్రబాబు ఆకర్షితులై ఓటు వేసి ఉంటే తనకు భారీ మెజారిటీ వస్తుందని సోమిరెడ్డి అంచనా వేసుకుంటున్నారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు మహిళలు ఆకర్షితులై ఉంటే మాత్రం తన కొంపలు ముంచే అవకాశం లేకపోలేదని ఆయన కంగారు పడుతున్నారట సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై రెండు వేల పదకొండు ఓట్లు ఉండగా ఈ ఎన్నికల్లో లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది ఓట్లు పోలయ్యాయి ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు క్యూ లైన్లో నిలబడి మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎనభై మూడు పాయింట్ ఎనిమిది శాతం నమోదైంది సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో పార్టీపై ఉన్న సానుకూలత సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరడం తమకు విజయాన్ని సాధిస్తాయని వైసీపీ ఆశలు పెట్టుకుంది దీనికి తోడు కాకాని మంత్రిగా ఉన్నప్పటికీ నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ఉండడం ఆయనకు అదనపు బలమవుతుందని వారు లెక్కలేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలు వన్ సైడ్ వారును తలపించేలా ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు ఎన్నికల ఏడాదిలో టీడీపీ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైసీపీలో చేరారు వరుసగా ఐదు సార్లు ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సోమిరెడ్డి చెందిన ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ లో అడుగు పెట్టాలని చంద్రమోహన్ రెడ్డి తహతహలాడుతున్నారు అయితే ఐదు పరాజయాలకు ఆయన ఫుల్ స్టాప్ పెడతారా లేక డబల్ హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేస్తారా అన్నది జూన్ నాలుగున తేలిపోనుంది